రాష్ట్రంలో సైందవుళ్ళ ప్రతి పదకాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని జలవనరుల శాఖ మంత్రి పోలబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరులో సీఎం సభ ఏర్పాట్ల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి పథకాన్ని అడ్డుకునేందుకు తాజాగా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకున్నారని ఇంగ్లీష్ చదువులకు అందకుండా అడ్డుకునేందుకు ఆయన కోర్టులో కేసులు వేశారని ప్రతి పథకానికి ఆయన సైందవుళ్ళ రాష్ట్రానికి తయారయ్యారని ఆయన ఆరోపించారు. పిచ్చులుగా పిల్లలకు ఏదైతే చదువుకునే దానికి పేద దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఆర్థిక ఇబ్బంది లేకుండా చదివించే దానికి తల్లులకు ఇచ్చే ఒక అపురూపమైన కనుక ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రెండోసారి ఈ కార్యక్రమాన్ని రేపు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండోసారి దాదాపు 45 లక్షల మంది తల్లులకు 80 లక్షల పిల్లలకు ఇచ్చే ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళా తల్లులకు ఈ రోజు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా మహిళలు బాగుంటే ఆ గృహం బాగుంటుంది ఆ విధంగా రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మహిళలకు అన్ని రకాలుగా అండదండగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా పిల్లలకి ఒక మామగా మామయ్యగా ఈ రోజు వాళ్ళకి అండదండలుగా ఉంటుంటే కానీ రాష్ట్రంలో ఒక సైందవుడిగా ఏదైతే ఒక ఆయన తయారై ఉన్నాడు ఈరోజు ఓర్వలేక ముందు నుంచి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకొని రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే దాన్ని తీసుకువెళ్ళి కోర్టులో వేయటం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అన్ని దగ్గరలు కూడా అమలు కాకపోవడానికి కారణం ఎవరు అంటే ఆ సైందవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక పిల్లలు మాత్రం అమెరికాలో చదువుకోవాలా పైపై చదువుకోవాలా కానీ పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే మాత్రం దాన్ని కోర్టులో వేసి అడ్డుకుంటాడు. రెండో పక్క దాదాపు ఈ రాష్ట్రంలో 30,70,000 మందికి మహిళా తల్లులకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని తలపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ తల్లులకి రిజిస్ట్రేషన్ చేయనీయకుండా కోర్టులు వెళ్ళి అడ్డుకున్న సైందవుడు ఎవరు అంటే మళ్ళీ మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 30 లక్షల మందికి ఇలా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సింది పోయి కేవలం బి ఫార్మ్ పట్టాతో ఈరోజు సర్దుకోవాల్సి వస్తూ ఉంది. దాన్ని కూడా ఈరోజు కోర్టు వెళ్ళి అడ్డుకోవటం సరే ఆడైపోయింది. ఈరోజు దాదాపు 45 లక్షల మంది తల్లులకి రాష్ట్రంలో పండగ ముందు మరో సంక్రాంతి పండుగలాగా దాదాపు తమ పిల్లల్ని చదివించుకునేదానికి కానీ ఏదేదో చిన్న చిన్న అవసరాలు తమ పిల్లలకి తీర్చుకునే అవకాశం కానీ ఉంటే దాదాపు ఆ కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా అట్టుకొని ఆ తల్లులకి రానికుండా అడ్డుకునే కార్యక్రమం తను వెనకుండి కుటీర రాజకీయాలు చేస్తున్న సైందవుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాం మేము, ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి దాదాపు ఫేజుల వారీగా అందరికీ కూడా వ్యాక్సినేషన్ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నమై ఈరోజు హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఏ విధంగా వ్యాక్సినేషన్ ప్లాన్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు ఏ విధమైనా సరే ఎన్నికలు పెట్టి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వేమో చంద్రబాబు నాయుడు ఏమో 72 సంవత్సరాలు చేతికి నిండా ఎడదాకా గ్లౌజులు వేసుకొని మూతికి ఇంత మాస్క్ కట్టుకొని కనీసం ఈ 8 నెలల్లో నెల్లూరు ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చాడంటే పట్టు మన 5 సార్లు రాలా. నీ కొడుకు 34 35 సంవత్సరాలు యువకుడైనా కూడా మాస్కులు గీసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం, ఎక్కడికి జనాలకి దూరంగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాం. కానీ ఎలక్షన్ కానీ జరిగితే ముస్లిం వాళ్ళు కానీ అందరూ కూడా కానీ ఏ విధంగా ఈరోజు క్యూలో నిలబడి అనేక రకాల ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత పూర్తిగా ఇది అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకుంటామంటే దానికి వెనక నుంచి లేదు లేదు ఎన్నికలకు పెట్టి తీరాలని ఒక పంతం. సరే ఏమన్నా గెలిచేది ఉందా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఎన్నికలు చూసి భయపడో, ఈ రాష్ట్ర ప్రజలు
జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఈరోజు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ స్థానిక ఎన్నికలు జరిగినా కూడా అవతల పార్టీకి డిపాజిట్లు కలతాయి. ఆ రోజు నామినేషన్లోనే చూసాం ఎన్ని వరకు ఏదైతే ఏకగ్రీవమైందో ఆ రోజు పోటీ చేసే దమ్ము లేదు. ఆ రోజు నామినేషన్ వేసే దమ్ము లేదు. నామినేషన్ వేసుకునే దమ్ము లేక అభ్యర్థులు దొరక్క నామినేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కుట్ర రాజకీయాలతో నామినేషన్ వేయలేదని మాట్లాడే పరిస్థితి మీ పార్టీకి దౌర్భాగ్య పరిస్థితిలో మీ పార్టీ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెనక నుంచి ఆయనకున్న ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయనకి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో ఎలక్షన్ కమిషన్కి అందరూ కూడా దీనికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒకటే భయం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే రేపు తిరుపతి ఎన్నికలు వస్తున్నాయి, బై ఎలక్షన్ మార్చిలోనే ఎప్పుడో బై ఎలక్షన్ ఉంది. ఆ ఎన్నికలు జరిగితే ఏడ మూడో స్థానానికో నాలుగో స్థానానికో పడిపోతాను నేను. నా పార్టీ మూడో స్థానానికో నాలుగో స్థానానికో పడిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరిగితే ఇంకా నా పార్టీ అసలు అడ్రస్సే ఉండదు. కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కొరత అవుతారు కాబట్టి ఏదో విధంగా ముందు జరిపేసి పప్పం గడుపుకోవాలని చూస్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి.